మన మధ్యలో ఉన్న శారద గారు ఒక పాట పాడతారు. మీ అందరికీ నా వందనాలు. ఏ పాటి దానయా నల్లింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దానయా నల్లింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దానయా నల్లింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దానయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని ఏసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. అందరూ నన్ను విడచిన నన్ను విడువని ఏసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దానయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దానయా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికేదనే సయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటిల్తును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికేదనే సయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటిల్తును బ్రతుకంతా. మరొకసారి మీ అందరినీ కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ దేవుని మాటలు వినాలని కోరుతున్నాను. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఈ దినాన మరొక అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ అంశం పేరు విధేయత. విధేయత అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. విధేయత అనే మాట క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి మాట, ప్రాముఖ్యమైనటువంటి పని కూడా. విధేయత అనగా ఇలా చేతులు కట్టుకుని విధేయతగా ధీనంగా చూడటం కాదు, లేకపోతే చెప్పిన దానికల్లా అలాగే అలాగేనని చెప్పేసి విధేయతగా భయంగా అలాగ అలాగేనండి అలాగేనండి అని చెప్పి తలోపటం కూడా కాదు. విధేయత అంటే ఏంటంటే స్పష్టంగా సమూయేలు గ్రంథంలో సమూయేలు గారు తెలియజేశాడు. ఒక మాట చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. బలులర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు
పొట్టేళ్ల క్రొవ్వును అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుట అనే మాటకు ముందు ఆజ్ఞ గైకొనుట అనేదాన్ని ఆలోచన చేద్దాం. మాట వినుటకు ముందు ఆజ్ఞ గైకొనుట అనేది చెప్పబడింది గనక ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి. మాటలు వింటున్నాం ప్రతి ఆదివారం ప్రతి కూడికలో ప్రతి స్పెషల్ మీటింగ్స్లో ఎన్నో మాటలు వింటున్నాం, వినటానికి వింటూనే ఉన్నాం. ఆ స్థలంలో కూర్చోటానికి కూర్చుంటున్నాం, అటెండ్ అవుతున్నాం, కానీ అక్కడ ఏమి నేర్చుకుంటున్నాం? దేవుని ఆజ్ఞలు ఏమి సెలవిస్తున్నాయి? ఎలా ఉన్నాయి దేవుని ఆజ్ఞలు? అసలు ఏమిటి దేవుని ఆజ్ఞ? వినుట, మాట వినుట కంటే ఆజ్ఞ గైకొనుట మేలు. పొట్టేళ్ల యొక్క క్రొవ్వును అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట మేలు. గైకొనుట అనేది ఒక ప్రాముఖ్యమైనది. వినటం వేరు, గైకొనటం వేరు. వింటే సరిపోతుందంటే బ్రతికినంతకాలం ఆఖరికి పెట్టులోకి వెళ్ళేదాకా వింటానే ఉంటాం, కానీ వాటిని గైకొనం లేకపోయినట్లయితే వాటి వల్ల ఏమీ ప్రయోజనమో మన జీవితాలకు ఉండదు. ఆజ్ఞ గైకొనాలనే దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ కూడా నెరవేరిస్తే లాభమేంటో ఆయన ముందుగానే తెలియజేశాడు. ఒకవేళ ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నీ మనం గైకొనకపోయినట్లయితే నష్టమేంటో కూడా అది ముందుగానే తెలియజేశాడు. ఇవి మన వ్యక్తిగతంగా మన ఇష్టపూర్వకంగా మనం ఎన్నుకోవలసిన సందర్భం అన్నమాట ఇది. మాట వినటమా, ఆజ్ఞలు గైకొనటమా? అవి వినకుండా ఎలా గైకొంటామండి అంటే వినాలి, క్రీస్తు ప్రభువును గురించి వినాలి, భక్తులను గురించి వినాలి, కానీ అది గైకొనలేకపోయినట్లయితే వినుట వలన ఏం ప్రయోజనం ఉండదు. గైకొనే మనసు కూడా ఉండాలి. అందుకే సమయేలు గారు చెప్తున్నాడు, బలులు అర్పించట కంటే పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు మా దేవుని మాట వినుటయు శ్రేష్టము. చాలామందికి మాట వింటే చాలు అనుకుంటారు, గైకొనేది అంత ప్రాముఖ్యం కాదులే, గైకొనేది ఎవరు చూస్తున్నారు? అది మన ఇష్టం కదా, మన ఇష్టం వచ్చినప్పుడు గైకొనవచ్చు, మన ఇష్టం లేనప్పుడు వదిలేయచ్చు. కొన్ని రోజులు నా ఇష్టం చేయొచ్చు, కొన్ని రోజులు దేవుని ఇష్టం చేయొచ్చు అని తేలిగ్గా అంచనా వేసుకుని ఆలోచన చేసుకుంటున్నారు. నువ్వు మాట వినకపోతే విధేయుడు కాలేవు. అంశం పేరు విధేయత. విధేయత అంటే లోబడుట అని అర్థం. ఖచ్చితమైన అర్థం అదే. విధేయత అనగా బలులు అర్పించడం కాదు, పొట్టేళ్ళను అర్పించడం కాదు, దేవునికి లోబడుట, దేవుని మాట విని దేవునికి లోబడుట. అనేకసార్లు లేఖనాలు వింటాం కానీ లోబడలేనటువంటి పరిస్థితి, ఇదే ఒక పెద్ద సమస్యగా అనేక మంది జీవితాల్లో అత్యంత ప్రమాదకరంగా కనపడతా ఉంటుంది. ఏంటది ప్రమాదం అంటే వాక్యానికి దేవుని ఆజ్ఞలకు లోబడలేని పరిస్థితి అన్నమాట. దేవునికి మానవుడికి ఉన్న సంబంధం, దేవుని మాట వినటము మనిషి పని, దేవుని ఆజ్ఞలు గైకొనటం కూడా మనిషి పని. దేవుడు ఒక పని ఇచ్చాడు అంటే మనకి అది మనం పాటించకపోయినట్లయితే అది విధేయత కాదు. అది ఆ ఆజ్ఞలకు మనం లోబడలేకపోయినట్లయితే అది విధేయత కాదు. చాలామందికి దేవుని ఆజ్ఞలు తెలుసు, దేవుని మాటలు తెలుసు, చిక్కంతా ఎక్కడొస్తుందంటే లోబడే విషయంలో పెద్ద సమస్యగా మారిపోద్ది అన్నమాట. లోబడేదానితోనే ఈ బంధం ముడిపడి ఉంటుంది. అసలు లోబడటం అనేది కొదువుగా ఉందనుకోండి, దేవునితో ఉన్న సంబంధం కొదువుగా ఉంటుంది. కొదువ కొంతకాలానికి అది తెగిపోయేదిగా ఉంటుంది. ఆరంభమవుతుంది, ఆరంభమైన దాన్ని అమలు చేయలేకపోయినట్లయితే అది తెగిపోయేటువంటి ప్రమాదం, ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అన్నమాట. మన తండ్రి మనకు ఒక పని ఇచ్చాడు అంటే, ఒక మాట చెప్పాడు అంటే దానిని మనం నిర్వర్తించలేకపోతే మనము తప్పు చేసేమనేటువంటి ఆందోళనలో ఉంటాము. తండ్రి కూడా నా బిడ్డ నా మాట వినట్లేదనేటువంటి బాధ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక కొంత సంబంధము కొదువుగా కనపడుతూ ఉంటుంది. ఈ కొదువ అలాగే కంటిన్యూ అయిందనుకోండి కొంతకాలానికి తెగిపోద్ది.
ఆరంభమైపోయింది కొదువుగా ఉండటానికి, ఆరంభమైంది కొదువుగా ఉండటానికి కాదు, తెగిపోవటానికి కాదు, మరింత గట్టిగా ముడిపడటానికి, మరింత సంబంధం స్థిరపడటానికి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ మనం ఈ సమస్యను సమస్యగానే అలాగే ఉంచి నామకగా వింటున్నాం కదా, మనం ఆచరించకపోతే ఏమవుద్దిలే అనుకుంటే, ఆచరించలేకపోయినట్లయితే నీకు ఏ విధమైన ప్రయోజనమూ ఉండదు. పేరుకు మాత్రమే నామక తండ్రి, నామక కుమారుడు, పేరుకు మాత్రమే కలిసి ఉన్నాం కానీ బంధాలు మాత్రం దూరంగా ఉన్నాయి. పేరుకు మాత్రమే నేను నా దేవుడు అనుకుంటున్నాం కానీ మా ఇద్దరి మధ్యన ఏ విధమైన సంబంధం కూడా లేదు. నామక ఏదో తండ్రి బిడ్డలం, నామక భార్యాభర్తలు ఎలా ఉంటారో అలా ఉంటుంది. తండ్రితో తన సరైనటువంటి సంబంధం లేకపోతే, ఏదో పేరుకే భార్యాభర్తలు, పేరుకే తల్లి తండ్రి, పేరుకే పిల్లలు, కానీ వారి జీవితాలకి, వీళ్ళ జీవితాలకి ఏ విధమైనటువంటి సంబంధం ఉండకపోతే అది కొంతకాలానికి ఒక కొరతగా, మరి అది ఏదో ఒక రోజున తెగిపోవటానికి, ఏదో ఒక రోజున ఎడబాటైపోవటానికి, ఏదో ఒక రోజున వీళ్ళ నామక జీవితాలుగా అలవాటు పడిపోతారు. అలాగే ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు వింటున్నారు, తెలుసుకుంటున్నారు, కానీ నామక చెప్పిన అన్నీ చేయాలంటే ఎట్లా, ఇలాగే ఉండాలంటే ఎట్లా, అలాగే ఉండాలంటే ఎట్లా, మా పరిస్థితులు ఎలా ఉండేవి కాబట్టి మేము అలా ఉంటున్నామని పరిస్థితుల్ని అడ్డం పెట్టుకుని, ఖచ్చితమైన దేవుని యొక్క ఆజ్ఞలను, ఖచ్చితంగా దేవుడు చెప్పింది, ఖచ్చితంగా దేవుడు కోరుకున్నది మన జీవితాల్లో నిర్వహించడానికి చాలామంది ఇష్టపడలేకపోతున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది, వారి జీవితాల్లో ఏ ప్రయోజనం కూడా ఉండదు. దైవత్వానికి మానవత్వానికి ఉన్నటువంటి బంధం అడుగడుగునా అడుగడుగునా ఈ యొక్క కారణాలను బట్టి ఎడబాటు అవుద్ది. విధేయత అనేది మరి మనం నేర్చుకోవటానికి ఏ విధమైనటువంటి అవకాశం ఉండదు. ఒక పక్కన దేవుడు, ఒక పక్కన మానవుడు, వీరిద్దరి మధ్యన బంధం, తండ్రి పిల్లల యొక్క బంధం, ఈ సంబంధం మరి తెగిపోయేటువంటిదిగా ఉన్నట్లయితే మనకి చాలా ప్రమాదం. వినే వద్ద మనం చాలా ప్రాథమికంగా వింటాం, దాన్ని గైకునేటువంటి పరిస్థితి వద్ద, దాన్ని లోబడేటువంటి పరిస్థితి వద్ద, అది జీవితకాలం ఉండాల్సినటువంటి పని. ఒకరోజుతో ముగిసేది కాదమ్మయ్యా, ఆదివారం వెళ్ళిపోయిందిలే, సోమవారం నేను ఎట్టుండ బాధలేదు అనుకోవటానికి లేదు. ఆదివారం ఏ ఆజ్ఞ ఉందో సోమవారం కూడా అదే ఆజ్ఞ ఉంటుంది. ఆరాధనలో ఏ ఆజ్ఞలు ఉండయో జీవితాల్లో కూడా అవే ఆజ్ఞలు ఉంటాయి. అయ్యి మనం భూమి మీద బ్రతుకున్నంత కాలం మనల్ని బ్రతికించే ఆజ్ఞలు, మనకు ప్రయోజనకరమైన ఆజ్ఞలు, ఈ భూమిని విడిచిన తర్వాత కూడా నిత్య జీవంలో కూడా మనకి ఉపయోగకరమైన, ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి ఆజ్ఞలు అన్నమాట అవి. అపొస్తల కార్యం 4:19 మనం చదువుకుందాం. అక్కడ పేతురు యోహానులు మనకు కనపడతారు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి లేదు, పట్టణమంతా మీరు గలిబిలి చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తున్నారు, మరి ఇది మీరు మాట్లాడకూడదు అని ఖచ్చితంగా ఆజ్ఞాపించి ఆనాటి మరి పెద్దలు వీరిని గలిబిలి చేయటానికి చాలా ప్రయత్నం చేశారు సువార్త పని ఆపటానికి. కానీ వారు ఒక ప్రశ్న అడిగారు, మేము దేవునికి లోబడాలా, మీకు లోబడాలా? దేవుని మాట వినుట మాకు శ్రేష్టము, దేవుని దృష్టికి న్యాయము మేము ఏది చేయాలో మీరే చెప్పండి. దేవుని దృష్టికి మేము న్యాయంగా ఉండాలి అంటే మీ మాట వింటే మీకే మేము లోబడినట్టు, దేవుని మాట వింటే మేము దేవునికే లోబడినట్టు అని పేతురును అక్కడ ఉన్నటువంటి అపొస్తలులు చెప్తున్నారు. మేము మనుషులకు కాదు లోబడేది, దేవునికి మాత్రమే లోబడవలెను కదా. స్పష్టంగా 5:29 కూడా అపొస్తల కార్యంలో యూదా మతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న ఆ యూదులందరూ కూడా క్రైస్తవ మతము వ్యాప్తి చెందకూడదని, సువార్త వ్యాప్తి చెందకూడదని, దాన్ని అరికట్టాలని, దాన్ని తీవ్రంగా ఆప్ చేయాలని చెప్పి ఎంతోమంది ఆలోచనలు చేశారు, ఆ విషయాలను ప్రస్తావించారు. కానీ అది వారి వల్ల కాల. అపొస్తల కార్యంలో 4:16-17 యేసుక్రీస్తు వారు అంటున్నాడు, యేసు నామమును బట్టి ఎంత మాత్రము కూడా అసలు మీరు మాట్లాడవద్దు అంటున్నారు వాళ్ళు. ఎవరు? యూదులు, యూదామత మతస్థులు. వాళ్ళందరూ కూడా ఈ క్రైస్తవ్యాన్ని ఆపాలనే ప్రయాసపడుతున్నారు. మీరు మాట్లాడొద్దు యేసునామాన్ని బట్టి, ప్రకటించవద్దు, బోధించకూడదు అని ఆజ్ఞాపించారు వారికి. అప్పుడు వారిచ్చిన జవాబు ఏంటంటే, వారు బోధిస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు,
మేము దేవునికే లోబడతామని ఖచ్చితంగా గట్టిగా చెప్తూ ఉన్నారు. విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని బట్టి ఎన్ని వ్యతిరేకపు పరిస్థితులు వచ్చినా దేవుని కొరకే నిలబడ్డారు, ప్రకటించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఆటంకాలు ఎదురైనా సరే దేవునికే విధేయత చూపారండి. అది నిజమైన క్రైస్తవ్యం. పరిస్థితులు మారిపోగానే దేవుని దూషించి, దేవుని విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞలను మర్చిపోయి, దేవుడు లేడు ఏమీ లేడని చెప్పేసి నిరాశపడటం, అది కరెక్టైన భక్తి కాదు, క్రైస్తవుడు అంతకన్నా కాదన్నమాట. పరిస్థితులు ఎలాగున్నా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే దేవుని ఆజ్ఞలకే విధేయత చూపారు. దేవుని యొక్క సహవాసాన్ని వారు కోరుకున్నారు. దేవుడు వారిని బలపరుస్తూ వచ్చాడు. దేవుని కోపం రగులుకుంటుందనే విషయాన్ని మనం గత ధ్యానాల్లో మాట్లాడుకున్నాం. దేవునితో మనకున్న ఒక సంబంధం, లోబడాలి, విధేయతగా ఉండాలి అని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇది మనకి ఎంత ప్రయోజనం అంటే, యాకోబు పత్రికలో 4:7 అపవాదిని గెలవటానికి, అసత్యాన్ని గెలవటానికి దేవునికి విధేయులమైతే దేవుడే మన పక్షంగా ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి మనలను అనుకూలపరచగలిగిన సమర్థుడు అన్నమాట. ఎందుకంటే ఆయన సమస్తమును చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన చట్టాలు మార్చగలడు, మనుషులను మార్చగలడు, రాజులను మార్చగలడు, పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు అన్నమాట. అందుకే యాకోబు పత్రిక 4:7 అపవాదిని గెలవటానికి ముందు మనం దేవునికి లోబడి ఉంటే మరి విధేయత ఎంత శ్రేష్టమైనదో అబ్రహాము జీవితంలో మనం చూసాం. విధేయతగా అబ్రహాము జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. నీ ఊరు వదిలిపెట్టయా, నీ దేశం వదిలిపెట్టు, నువ్వు బయలుదేరు అంటే ఇప్పుడు కాదులేండి, కొంచెం ఆలోచించుకుంటాను, కొంచెం టైం ఇవ్వండి అనలేదు. ఆయన వెంటనే దాన్ని అమలు చేశాడు. అయాను ఇష్మాయేలును విడిచిపెట్టేసి, హగరును విడిచిపెట్టేసి అంటే వెంటనే అమలు చేశాడు. తర్వాత ప్రేమించి ఇచ్చి, దేవుడు కోరి ఇచ్చినటువంటి ఇస్సాకును కూడా నాకు ఇచ్చేయంటే విధేయత చూపి దేవుని యొక్క ఆజ్ఞకు మాటకు లోబడినటువంటి ఒక శ్రేష్టమైన విశ్వాస వీరుడు అన్నమాట అబ్రహాము. ఆయనకి మనిషి కాదా, ప్రేమ లేదా, ఎన్ని అనుకూలమైన పరిస్థితులేనా, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, అయినా అపవాదిని ఎదిరించండి, వాడు మీ యద్ద నుండి పారిపోవునని దేవుని వాక్యం సెలవిస్తుంది గనక. మరి అపవాదిని గెలవాలంటే దేవునికి విధేయులం అవ్వాలి. స్వజనాంగాన్ని విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టేశాడు, ఇస్మాయిల్ను వదిలిపెట్టేశాడు. ఇస్సాకు విషయంలో కూడా నోరు మెదపకుండా విధేయత కలిగి దేవుడు బలిగా ఇమ్మని కోరిన ఆ కోరికకు విధేయుడయ్యాడు, ఆజ్ఞకు విధేయుడయ్యాడు. సత్య సంబంధమైన సంగతులు అన్నమాట ఇవి. ఇవి లోక సంబంధమైన సంగతులు కాదండి. అనుకూలంగా ఉండకపోవచ్చు, ఈజీగా ఉండకపోవచ్చు, కష్టమైనా సరే, ఇబ్బందులైనా సరే. షడ్రకు మెషకు అభ్యజ్ఞగోవులు అగ్నిగుండంలో పడితేనే వారి దేవుడెవరో రాజు అర్థం చేసుకోగలిగాడు. మనం ప్రతికూల పరిస్థితులు అప్పుడు పారిపోతే మన దేవుడెవరో ఏంటో మన పక్కోళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అందుకే. వాళ్ళు ప్రాణాలైనా ఇవ్వటానికి బయటకు వచ్చారు, ప్రాణత్యాగం చేయటానికి బయటకు వచ్చారు. వారి దేవుడెవరో ప్రజలందరూ గ్రహించారు. మీ దేవుడే సమర్థుడు, ఆయనే దేవుడు, రక్షించగలిగిన సమర్థుడు. మా దేవుడు రక్షించినను, రక్షించకపోయినాను నీ ప్రతిమకు మేము మొక్కమన్నారు. అంతే. మరొకటమంటే ఏంటి, ఇలా అంటే సరిపోదా, రెండు చేతులేగా, ఆ కాసేపేగా, చాలామంది ఇలా నలుగురితో నారాయణ అంటే సరిపోదా, ఎందుకనాలి? మనం నమ్మిన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన తప్ప నాకు నీకు వేరొక దేవుడు లేడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు ఖచ్చితంగా గట్టిగా చెబుతుంటే, ఈ దేవుడిని మేము ఆదివారం ప్రార్థించి సోమవారం మేము ఇంకొక దేవుడిని ప్రార్థిస్తావా? కొంతమందికి ఎన్ని వారాలు ఉంటాయి, అంతమంది దేవుళ్ళు ఉంటారు, అన్ని దేవతలు ఉంటాయి, వాళ్ళ సంగతి మనకొద్దు. కానీ మనం నమ్మిన దేవుడు, మనం నేర్చుకునే సంగతులు సత్య సంబంధమైన సంగతులు. అబ్రహాము జీవితంలో విధేయత చూపాడు. ఊరు విడిచిపెట్టడానికి, దేశాన్ని విడిచిపెట్టడానికి, పిల్లల్ని విడిచిపెట్టడానికి, సమస్తాన్ని విడిచిపెట్టడానికి శిరస్సు వంచాడంతే. తల వంచి విధేయత చూపాడు అన్నమాట. ఎక్కడా ఎదురు చెప్పలా, 4 రోజులు ఆగి వెళ్తానయ్యా, ఈ నెలాఖరికి వెళ్తానయ్యా, మరి తర్వాత వెళ్తానయ్యా, ఇంకొక అవకాశం ఇయ్యా, ప్రార్థన చేసుకుంటానయ్యా, కొంచెం ఆయుష్ పొడిగించయ్యా,
నేను మా తమ్ముడు గారి విషయంలో ఆయన అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభా ఆతృత మానవ స్వభావం చాలామంది అనేకసార్లు మన మనసును కూడా ఈ ఆతృతలు అనేవి పాడు చేస్తూ ఉంటాయి మన యొక్క మనసును కలవరపరుస్తూ ఉంటాయి ప్రభా స్వస్థపరచయ్యా నీకు ఇష్టమైతే కొంచెం ఆయుష్ పొడిగించయ్యా నేను అడగకూడదు కానీ అడుగుతున్నానయ్యా నా తాపత్రయం అలాంటిదయ్యా అని ప్రార్థన చేస్తుంటే మా తమ్ముడు అన్నాడు ఒక రోజున అమ్మాయి ఏం ప్రార్థన చేస్తున్నా అన్నాడు ఏంట్రా అన్న నేను నా తల్లి గర్భంలో ఉండగానే నా యొక్క జన్మదినము వరకు జన్మదినము నుండి మరణదినము ఎన్ని సంవత్సరాలు ఆయన లిఖించాడు దావీదు కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది నీకు గుర్తుందా అన్నాడు నా గుండి గబేలమంది అమ్మో దేవా నిజమే నియమించిన దినాలు మార్చమండడానికి నువ్వెవరివి అని ఒక ప్రశ్న వేశాడు వాస్తవంగా నేను ఎంతో కాలం నుంచి భక్తి జీవితంలో ఉన్నాను ఆయన తక్కువ కాలంలో ఎక్కువ జ్ఞానాన్ని దేవుని దగ్గర సంపాదించుకున్నాడు నిజమే నేను పుట్టినప్పుడే నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా చరిత్ర అంతా దేవుని యొక్క లెక్కల్లో ఉంది నా మరణ దినం ఎప్పుడో నా జీవిత విధానంలో నా యొక్క ప్రతికూల పరిస్థితులు ఏంటో అనుకూల పరిస్థితులు ఏంటో నా అభివృద్ధి ఏంటో నా కీడేంటో నా మేలేంటో సమస్తము కూడా ఆయనకి తెలుసు కానీ మళ్ళీ ఆయన చిత్తాన్ని మార్చమని అడుగుతున్నా ఎంత అజ్ఞానం అండి నేనే ఈ పని చేసింది నిజమే కలవరాలు అనేకసార్లు మనుషుల్ని తారుమారు చేస్తా ఉంటాయి ప్రభువా నిజమే నేను అడిగింది కాదు కానీ నీ చిత్తమే నెరవేరద్ది నిజంగా దేవుని చిత్తమే నెరవేరింది నా తమ్ముడు కావాలి ఆతృత పడ్డా ప్రభా బ్రతికించయ్యా అపాయం నుంచి తప్పించయ్యా అని ఆతృత పడ్డా కానీ నా దేవుని చిత్తమే నెరవేరింది నా ప్రార్థనే పాటిది అనుకున్నాను నేను అప్పుడు నా దేవుని చిత్తమే నెరవేరుద్ది కానీ నా ఇష్టము నెరవేరదు అబ్రహాము జీవితంలో కన్నబిడ్డను బలివ్వాలన్న లేక లేక హగరు ద్వారా కన్న కుమారుణ్ణి బయటికి పంపించేయాలన్న లోబడ్డాడు దేవునికి అవి ఇష్టం లేకపోయినా ప్రతికూల పరిస్థితులైనా సరే లోబడ్డాడు అదే నిజంగా దేవునికి లోబడే జీవితం అదే విశ్వాస జీవితం అదే సత్య సంబంధమైన సంగతులు ప్రతి విశ్వాసి కూడా ఈ విధంగా లోబడినట్లయితే మనము విధేయత కలిగిన క్రైస్తవులుగా ఉంటామన్నమాట గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చక్కని మాట మనకు కనపడుద్ది సత్యమునకు విధేయులు కాకుండా ఏది మనలను అడ్డగించకూడదు చాలాసార్లు ఆదివారపు ఆరాధన దేవుడిచ్చిన ఆరాధన ఆత్మ సంబంధమైన ఆరాధన ఆ రోజు ఎక్కువ కూలిస్తామంటారు ఎక్కువ డబ్బులు ఇస్తామంటారు ఈ సత్యంలో నుంచి ఈ ఆజ్ఞలో నుంచి మనల్ని డబ్బులు బయటికి లాగటాక చూస్తాయి కానీ దేవుడు చెప్తున్నాడు ఈ సత్యములో నుండి ఈ ఆజ్ఞలో నుండి ఏది కూడా నిన్ను అడ్డగించకూడదు నీవు నిజంగా దేవునికే లోబడాలి అనేటువంటిది విధేయత చూపాలి అనేటువంటిది గ్రహించాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉందన్నమాట యెరూషలేములో శిష్యుల సంఖ్య బహుగా విస్తరించింది సువార్త ప్రకటన బహుగా ప్రకటన చేయబడుతుంది కానీ అక్కడ అనేక ఇబ్బందులు ఎదురైనప్పుడు మరి శిష్యులు చాలా అవమానాలు పడినప్పటికీ కూడా వారు విధేయత చూపి దేవునికే లోబడ్డారు విధేయత చూపారు కొలసీ పత్రిక మరి 1వ అధ్యాయము 18వ వచనంలో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను ఈయన అన్నిటిలో ప్రాముఖ్యత సృష్టి ప్రారంభములో నుండి ముగింపు వరకు ఒకవేళ పాతాళములో కూడా ఈయనకే ఒక ఈయన ఆజ్ఞకే లోబడాలి పాతాళం కూడా ఎందుకంటే ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు గనుక సమస్తమును ఆయన వశములోనే ఉన్నాయి సృష్టి ఆయన వశములోనే ఉంది సకల మనుషులు ఆయన వశములోనే ఉన్నారు కనుక ఆయనే ప్రాముఖ్యత కలిగిన దేవుడు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగిన దేవుడు విధేయత చూపుటలో కూడా ఆయన ప్రాముఖ్యత కలిగినటువంటి దేవుడై ఉన్నాడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు ఆయన కారకుడాయను రక్షించబడిన ప్రతివారు కూడా విధేయులుగా ఉన్నారు అంటే దానికి కారణం ఆయనే ఒకవేళ అవిధేయులుగా ఉన్నారు అంటే దానికి కారణం ఆయన కాదు అపవాది అపవాదికి లోబడినట్లే మనం అపవాది యొక్క చేతిలో ఉన్నట్లే ఆ అపవాది యొక్క
ఆ బంధములో ఆ అంధకారములో ఉన్నట్లే మనం ఇంకను కూడా కాబట్టి దేవుని చేతిలోనికి వచ్చి దేవునికి విధేయులైతే ఆయన మన నిత్య రక్షణకు కారకుడగా ఉంటాడు ఈ రక్షణ మనల్ని చిమ్ము నడిపించేది మనం భూమి మీద ఉండగానే ఈ భూమిని విడిచిన తర్వాత కూడా మనల్ని నడిపించేది మన దేవుడు ఏ సంబంధం మనం కలిగి ఉన్నామో ఏ సంబంధం మనం కలిగి ఉంటే దేవునితో ఉంటామో విధేయులుగా ఉంటేనే దేవునితో మనం ఉంటాం అవిధేయులుగా ఉంటే మనం దేవునితో ఉండలేం పరిశుద్ధ గ్రంథం కొలసీ పత్రిక 3:18 లో భార్యాభర్తలు ఎలాంటి సంబంధం కలిగి ఉంటారో క్రైస్తవుడు దేవుడు కూడా ఇలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి తల్లిదండ్రులు పిల్లలు ఎలాంటి సంబంధం కలిగి ఉంటారో అలాగే మన తండ్రి అయిన దేవుడు క్రైస్తవుడు కూడా అలాంటి సంబంధమే కలిగి ఉండాలి అప్పుడే విధేయత అనే దానికి అర్థం కలుగుద్ది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అధిపతులు అధికారులు వీళ్ళందరూ కూడా తీతు పత్రికలో చెప్పబడింది 3:1 అక్కడ ఉన్నటువంటి అధిపతులకు అధికారులకు కూడా దేవుడు తెలియజేశాడు అందరూ కూడా లోబడాలి దేవునికి అధికారులకు లోబడాలి అందరూ కూడా భార్య అయితే భర్తకు లోబడాలి పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడాలి మరి పనివారైతే అధికారులకు లోబడాలి ఎవరు ఎలా లోబడాలి విధేయత నేర్చుకోవాలి అనే విషయాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట మొదటి పేతురు పత్రిక 2:14 రాజుల వలన రాజు వలన పంపబడినటువంటి వారు వారికి అని అక్కడ వ్రాయబడి ఉంటుంది రాజు వలన పంపబడిన వాడిన ఆయనకి మనం లోబడాలి మీ పైని నాయకులుగా ఉన్న వారికి మన ఆత్మల గురించి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు కనుక హెబ్రీ పత్రిక 13:17 మన పైని నాయకులుగా ఉన్న వారికి కూడా మనం లోబడి ఉండాలి దేవునికి లోబడితే మొట్టమొదట మనం మనుషులకు కూడా లోబడతాం కాబట్టి లోబడనల్లని ప్రజల మధ్య స్వార్థ ప్రకటన జరుగుతూ దుఃఖముతో వారు ఆ పనిచేసిన ఎడల ఆ ప్రకటించబడినటువంటి ఆ విన్నటువంటి ఆ మనుషులకి ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదంట వారు ఆనందంతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండండి అప్పుడు దేవునికి కూడా మీరు లోబడతారు దేవునికి లోబడితే దైవజనులకి లోబడతారు దేవునికి లోబడితే మనుషులకు లోబడతారు దేవునికి లోబడితే ఒక భార్య భర్తకు లోబడద్ది దేవునికి లోబడితే ఒక భర్త భార్యకు లోబడతాడు అలాగే దేవునికి లోబడటం నేర్చుకుంటే పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు ఇది పరిశుద్ధ లేఖనాలు ఇచ్చేటువంటి జ్ఞానం అన్నమాట మొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక 5:12 మనకు బుద్ధి చెప్పే వారిని మనన చేయాలంట ఎవరైనా బుద్ధి చెప్తుంటే మనకు కోపం వస్తుంది ఎవరైనా మంచి చెప్తే మనకు కోపం వస్తుంది కానీ దాన్ని మనం విడిచిపెట్టాలి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసును మీరును కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను ఇది క్రీస్తు యొక్క ప్రేమ అన్నమాట క్రీస్తు విధేయత చూపాడు మొట్టమొదటగా మనం కూడా విధేయత చూపాలి వాక్యానికి లోబడాలి సంఘములో ఒకరి ఎడల ఒకరు లోబడి ఉండాలి స్వార్థికులకు లోబడాలి మన పైన నాయకులుగా ఉన్న వారికి లోబడాలి ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఈ స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఫిలిప్పి పత్రికలో తేటగా వ్రాయబడింది ఆయన దేవుని కుమారుడు అయ్యుండి దేవుని స్వభావం కలిగి ఉండి పరలోకంలో ఉన్నటువంటి ఆ సమానత్వాన్ని ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టి మన కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు ఇలాంటి తగ్గింపు జీవితాన్ని మనందరము కూడా నేర్చుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు హెచ్చించబడేటువంటి విధానంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ మీ అందరికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన మా పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి ఈ వర్తమానం మా అందరి హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకున్నట్లుగా విధేయులు మగునట్లుగా గైకొనున్నట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలు ఇస్తున్నాము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్.